ఓకే సార్, ఇది కృష్ణ విషయం తీశారు కనుక ఈ మధ్య గరకపాటి వారు మాట్లాడుతూ ఒక వీడియో వైరల్ అయింది సార్. ఆయన ఏమంటాడంటే ఆ వీడియోలో కృష్ణుడు యుద్ధము చేయమని చెప్పలేదు, వద్దని కూడా చెప్పలేదు అని అన్నాడు. ఆయన చెప్పింది ఏంటంటే, నేను చెప్పాను గరికపాటి వారికి నేను అభిమానిని, చాలా చక్కగా చెప్తారు ఆయన. ఆయన మహా అవధాని, ఆయన అష్టావధాని, సహస్రావధాని కూడా అనుకుంటారు. ఓకే, అవధాన ప్రక్రియ అనేది అసలు అనితర సాధ్యమైనటువంటి తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి కళ. ఆ అవధానం అనేది చాలా గొప్ప ప్రక్రియ అని చెప్పుకోవడం తప్ప దాని యొక్క మొదలు తుది కూడా మనలాంటి సామాన్యులకు అంతు చిక్కే విషయం కాదు. అంత గొప్ప విద్య కనుక గరికపాటి వారంటే నాకు చాలా ఇష్టం. వారి దగ్గర ఎంతో మనం నేర్చుకుంటాము కాబట్టి ఎంతో నిండు గుండెల నిండా అభిమానంతో వారికి ఛానల్ ద్వారా వింటున్న సభాముఖంగా అభివాదం చేస్తూ నేను చెప్తున్నా ఏంటంటే, గరికపాటి వారు మంచోడు కాబట్టి వినేవాళ్ళ ఆనందం కొరకు ఏదైనా ఒకటి మాట్లాడేస్తాడు. హీఈస్ అ గుడ్ మ్యాన్, హీ వాంట్స్ టు మేక్ ఎవ్రీ వన్ హ్యాపీ. కాబట్టి ఒక్కోసారి అవునని ఒకసారి కాదని ఎట్లయితే అందరు నా పిల్లలు అందరు హ్యాపీగా ఉండాలన్న పాయింట్ అనమాట. అలాగా ఇప్పుడు ఆయన ఆయన ఏంటంటే, దాదాపు సమవయస్కులు అనుకుంటా నా ఏజ్ ఉంటుందో, కొంచెం పెద్దవారు చిన్నవారు తెలియదు, అసలు యుద్ధం చేయమని చేయొద్దని చెప్పలేదు. ఏం చెప్పాడంటే, ఆయన చెప్పిన మాటని ఆయన నోరారా చెప్పారు, నేను చెవులారా విన్నా. ఓకే ఓకే, నేను క్రిస్టియన్ భాష, నాకు ఓసారి చెప్తూ 100 సార్లు కానీ 1000 సార్లు చెప్పినట్టు 100000 సార్లు చెప్పినట్టు నేను విన్నే మర్చిపోను. ఆయన చెప్పారు నేను విన్నాను. ఏంటంటే, వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నాకు తాతయ్యలు, బావమరుదులు, బాబాయిలు, వీళ్ళు అందరు ఉన్నారు కదా గురువులు, వీళ్ళను ఎట్లా కొట్టాలి చంపాలనే ప్రశ్న అర్జునుడు అడిగితే, అసలు ముందు ఈ బంధాలు అనే మాయ ఉన్నదే, దీన్ని జయించు ముందు, దీంతో యుద్ధం చేయి నువ్వు, మనుషులతో యుద్ధం సంగతి తర్వాత. వీడు నాకు తాతయ్య అవుతాడు, బామృద్ అవుతాడు, బాబు అవుతాడు, మామయ్య అవుతాడు అనే మోహము మీద నువ్వు యుద్ధం చేయి అని కృష్ణుడు చెప్పాడు. కానీ వాళ్ళను చంపమని కాదు అని ఆయన చక్కగా సమర్థించారు. మరి దానికి అర్థం ఏంటిది? ఇప్పుడు ఈ వీళ్ళందరూ నా బంధువులు అనే మోహాన్ని యుద్ధం చేసి జయిస్తే తర్వాత మరి మోహం ఏదైనప్పుడు వాళ్ళని కొట్టమనే కదా, చిల్లి కాదు తూటు అన్నట్టు, మర్డర్ చేయకరా సింపుల్గా చంపేవాడిని అన్నట్టు అలా చెప్పాడు మహానుభావుడు. వారికి నా నిండు కృతజ్ఞతలు, అభివాదాలు. ఓకే ఓకే, శ్రీ గురుభ్యో నమః. ఓకే సార్, ఓకే.